రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అఖిల పవర్ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఆకర్షించే విద్యా సంస్థలకు మెడికల్ ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయం తీర్చిదిద్దాలని కోరారు. విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం చేసి ఫీజుల పీడాని అరికట్టాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలో 75% పైగా పోస్టులు భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అధిక నిధులు కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలో బలోపేతం చేయాలన్నారు. It's not.